देखो भैया నువ్వు పెద్ద మనిషివని మాకు అన్నవని ఎవరు చెప్పకుండానే 4 ఎకరాలు అదనంగా రాసిచ్చాం అన్న అంటే ఎవరో తెలుసురా నీకు అయ్య తర్వాత అయ్యలాంటి వాడరా తమ్ములని బిడ్డలక చూసుకోవాలి కానీ నువ్వు మా పాలెట సైతాన్లా తయారయ్యావు బందకి ఆ మై బందకి పార్ట్ కర్తా హూ నా మాట తప్పని ఒక్కల చేత అనిపించరా నా ఆస్తిమస్తు రాసిస్తా మా నాయన మీదనే రూపం చేస్తావురా కొడుకు లాంటి వాడివి నన్నే కొడతావురా అబ్బాజాన్ అరే మేరే కొట్టే ఏకే పారే గాడు మా ఆయనే కొడతావు బేజా ఆయన్ని ఏంటి కొడతా నా బీవినే కొడతావు అరే ఏంది కొట్లాట ఏంది ఈ గొడవ ఇక్కడే కాదు త్వర దగ్గర తెలుసుకుందాం పదండి అబ్బూ సలీం అడిగిన దానిలో న్యాయం ఉన్నది ఇంటికి పెద్దోడవడం వల్ల ఆస్తంతా మీ అన్నదమ్ములకు ఖర్చు పెట్టిండు మిమ్మల్ని పైకి తెచ్చిండు న్యాయంగా చూస్తే వడ్డీతోని కల్పితే మీ ఆస్తి మొత్తం ఆయనకే రాసియాలి కానీ ఆయనది అడుగుతలేదు మీ అందరూ ఆయనకు తలో ఎకరం చొప్పున ఇయ్యాల్సిందిగా అడుగుతున్నాడు అండ్ల న్యాయం ఉన్నది అన్యాయాన్ని నేను ఒప్పుకోను దేశముఖ్ సాబ్ మీరు ఈ ఊరికి పెద్ద మీరు నాకు న్యాయం చేస్తారని ఆశతో ఇక్కడికి వచ్చినా కానీ మీరు మీ మనిషికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు పెద్ద మనిషిగా తీర్పు చెప్పే హక్కు మీకు ఉండొచ్చు కానీ మీ తీర్పును సవాల్ చేసి హైకోర్టుకి వెళ్ళే హక్కు నాకుంది తీర్పు మీద దొరవారు సంతకం చేసిండ్రు అందుకే కోర్టుకు వెళ్తున్నా కోర్టుకు పోతావురా కోర్టుకి అరే మనందరికీ దేశముఖ్ సాబే కోర్టురా నాకు దొరగారంటే గౌరవం ఉంది మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం కోసం పోరాడడంలో నాకు మనశ్శాంతి ఉంది నాకు నా తమ్ముళ్ళకి అన్యాయం చేసుకోను అయ్యా దొరవారు బందకి సాబ్ దొరని కాదని హైకోర్టుకు పోయి గెలుస్తావురా నువ్వు దొరా నేను గెలుస్తాననే నమ్మకంతోనే నేను కోర్టుకు వెళ్తున్నా ఒకవేళ మీరు గెలిస్తే నేను ఫకీర్ను అవుతా బెచ్చమెత్తుకుని బతుకుతా నాకేమీ నామోషి లేదు ఒకవేళ నేను గెలిస్తే 60 గ్రామాల దొరవి తల ఏడ పెట్టుకోవాలో ఆలోచించుకో